వ్యవసాయ చట్టాలను వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలని విజయనగరం జిల్లా వ్యవసాయ సంఘాలు సిఐటియు నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి చల్లా జగన్ మాట్లాడుతూ మూడు వ్యవసాయ కేంద్ర చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అమలు చేయబోమని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. కేంద్ర విద్యుత్ సవరణ చట్టం వల్ల రైతులు ఉచిత విద్యుత్ హక్కును కోల్పోతారని అన్నారు. ఈ రాస్తా రోకోలో వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు నాయకులు జి అప్పారావు, మద్దిల రమణ మద్దతుగా పాల్గొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ చట్టం రైతులకు తీవ్ర నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 500 రైతు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నదని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో రైతులు సమరశీలంగా పోరాడుతున్నారని వివరించారు. ఒకే దేశం ఒకే వ్యవసాయ మార్కెట్ పేరుతో కార్పొరేట్ కంపెనీలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తుందని విమర్శించారు. ఈ చట్టాలతో బ్లాక్ మార్కెటింగ్ మరింత పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కపాటి వెంకట్రావు, చలుమూరి శ్యామ్, సిల్లా కృష్ణం, సుకులు గంగులు, కళ్లెంపూడి ఈశ్వర్రావు, రైతులు, ఉపాధి కూలీలు, మద్దతుగా క్వారీ ఆటో కార్మికులు పాల్గొన్నారు. మొత్తం 500 రైతు సంఘాలు ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకుని మోడీ ఏదైతే పార్లమెంట్లో 3 చట్టాలు రైతులకు వ్యతిరేకంగా చేస్తున్నాడో ఆ చట్టాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఆ నేపథ్యంలోనే కనీస మద్దతు ధర కోసం పార్లమెంట్లో చట్టం చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా రోడ్డు దిగ్బంధాలు రాస్తా రోకలు జరుగుతాయి. అందులో భాగంగా మన విజయనగరం జిల్లా మొత్తం కేంద్రంగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ చట్టాల వలన ఏ ఒక్క రైతుకి ఉపయోగపడకపోగా ప్రతి చట్టం కార్పొరేట్కి లేకపోతే రిలయన్స్ తోడికి అంబానీకి అదానికి తప్ప రైతులకు ప్రయోజనం చేకూర్చే ఏ చట్టం ఇందులో లేదు. రైతు ఎక్కడికి వెళ్ళి నమ్ముకోవచ్చు అన్నాడు. ఈరోజు రైతు కలంలోంచి ఇంటి దగ్గర నుంచి కలంలో తేడలేని పరిస్థితి ఉన్నాడు. అందువలన ఎక్కడికో చెన్నై, బొంబాయి, ఢిల్లీ వెళ్ళి అమ్ముకోమని చెప్పినట్టు ఆ చట్టంలో ఉంది. అది కార్పొరేట్లు, రిలయన్సులు, టాటాలు, బిర్లాలు తప్ప సామాన్య మానవుడికి ఆ చట్టం ఎక్కడ ఉపయోగపడిన పరిస్థితి ఉంది. అందువలన వెంటనే ఆ చట్టాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఆందోళన సింబాలిక్గా ఈరోజు దేశమంతా ప్రధానంగా ఇన్వాల్వ్ చేయాలని ఈరోజు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ నెల 26-27 తారీఖుల్లో ఢిల్లీలో 2 రోజుల పాటు రైతాంగం పార్లమెంటు ముందు ఆందోళన కూడా పిలిపించింది. అప్పుడు కూడా వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి మోడీ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ హెచ్చరిక చేస్తున్నాం. ఈ చట్టంతో పాటు కార్మికులు మొత్తం అంటే 44 చట్టాలు ఉన్నదాన్నేమో 3 చట్టాలు అని చెప్పేసి చట్టం పేరు కూడా లేకుండా రకరకాల పేర్లతో అటు హక్కు లేకుండా చేశాడు. అందువల్ల కార్మికులకి సంఘం పెట్టుకునే హక్కు కానీ దారసారాలు లేక హక్కు కానీ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దేశంలో ఉన్న 80% మంది ఉపాధి హామీ మీద నమ్ముకుని ఇప్పుడు జీవనోపాధి సాగిస్తున్నారు. ఉపాధి హామీని 200 రోజులు చేయాలని చెప్పేసి, ఉపాధి హామీ రేట్లు పెంచాలని చెప్పేసి వివిధ డిమాండ్లతో ఈరోజు దేశవ్యాప్తంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానికానికి, రైతాంగానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రైతాంగం